కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీ తరహా ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్లకు అప్పజెపుతుందని, మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల భూములను కోల్పోయే పరిస్థితి తీసుకువస్తున్నారని వామపక్ష నేతలు వాపోయారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ గత 18 రోజులుగా ఢిల్లీలో ఎండ వాన చలికి లెక్క చేయకుండా దీక్ష చేస్తున్నారని, రైతులకు మద్దతుగా ఈరోజు కాకినాడలో వామపక్షాలు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం రైతులకు అండగా, రైతులకు మద్దతుగా. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాలుగా అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేసింది, కార్పొరేట్లకు అప్పజెప్పింది, దేశాన్ని దోచిపెడుతుంది, దేశ ప్రజల యొక్క సంపదని వాళ్ళకు దోచిపెడుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం వ్యవసాయం కూడా రైతుల చేతిలో లేకుండా వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్లకు అప్పజెప్పాలని, కార్పొరేట్ వ్యవసాయం చేయాలని, రైతులు రైతు కూలీలు ప్రజానీకమంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయాలని చెప్పి ఒక కొత్తగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. దానివల్ల రైతులు వాళ్ళ భూముల్ని కోల్పోతారు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కోల్పోతారు, వాళ్ళు పంట పండించుకునేటువంటి ఏదైతే పంట పండించుకునేటువంటి స్వాతంత్రాన్ని కోల్పోతారు. ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలు ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది మూడు చట్టాలు అమల్లోకి వస్తే. కాబట్టి ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ మేము రైతులం, రైతులుగానే బతుకుతాం, మేము రైతు యొక్క హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పి గత 18 రోజులుగా భారతదేశ రైతాంగం అంతా కూడా ఢిల్లీలో ఈ దీక్షలు చేస్తున్నారు, వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు, పెద్ద ఉద్యమం చేస్తున్నారు. దాన్నంతా కూడా బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళు చెబుతున్నది ఏంటంటే ఇదంతా కూడా దళారీలు అంటున్నారు, రైతులు కాదంటున్నారు. కానీ వీళ్ళు రైతులా కాదా అనేది ఆ మోడీకి ఏం తెలుసు అని నేను అడుగుతున్నాను. మోడీకి కానీ అటు అమిత్ షాకి కానీ రైతులు అంటే ఏంటో, వ్యవసాయం అంటే ఏంటో తెలుసా అని నేను అడుగుతున్నాను. మోడీ టీ అమ్ముకుని వచ్చాడు, ఎవరైతే అమిత్ షా ఉన్నాడో మర్డర్లు చేసి దుమ్మిలు చేసి ఈరోజు దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, వీళ్ళకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను. వీళ్ళు రైతులు కాదు అని అంటున్నారు. రైతులు కాకపోతే 18 రోజులుగా చలిని లెక్క చేయకుండా, వర్షాన్ని లెక్క చేయకుండా, ఎండల్ని లెక్క చేయకుండా రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. అదైనా మీకు జ్ఞాపకం రావట్లేదా అని అడుగుతున్నాను. ఈ బీజేపీ పెద్దల్ని, మతోన్మాదుల్ని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు రైతులు పెట్టేటువంటి అన్నమే తింటుంటే, నిజంగా అన్నం తింటుంటే మీరు రైతులకి సపోర్ట్ చేయండి, రైతుల తరఫున మాట్లాడండి. మీ ఏదైతే కేడీ ఉన్నాడో ఆ కేడీకి, అమిత్ షా జోడీకి మీరు చెప్పండి ఇది రైతు ఉద్యమం, రైతుల యొక్క హక్కులు కాపాడుకోవడానికి చేస్తున్నారు, వాళ్ళ న్యాయమైన కోరికల్ని మీరు నెరవేర్చండి అని చెప్పి బీజేపీ మతోన్మాదులంతా కూడా నిజంగా అన్నం తింటుంటే ఆ విషయం చెప్పండి, రైతులకు మద్దతుగా నిలబడండి. ఈ మూడు చట్టాలు రద్దు చేసే వరకు కూడా దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, కార్మికులే కాదు ప్రజానీకం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి, కోట్లాది మంది రోడ్డు మీదకి వచ్చి ఈ మోడీ మెడలు ఉంచుతారని చెప్పి ఈ మీరు ఈ చట్టాలని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళు బీజేపీ నాయకులు చెప్పేది ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు ప్రతిదానికి. వాళ్ళకి సర్జికల్ స్ట్రైకులు తప్పితే రెండో తెలుసా? వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు. ఉగ్రవాదులకి రైతులకి తేడా తెలియని మూర్ఖులు అక్కడ పరిపాలనలో కూర్చున్నారు అంటే నిజంగా హాస్యాస్పదం. రైతుల్ని మీరు మతోన్మాద ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు, మీరు మీకు ఆ ఉగ్రవాదం మతోన్మాదం తప్పితే రెండో విషయం మీకు తెలియదు. కాబట్టి మీ వీళ్ళందరినీ కూడా ఉగ్రవాదులుగా మీరు మార్చాలని చూస్తున్నారు. కాబట్టి మోడీ జోడీ మీరు మేల్కోండి, రైతులకు న్యాయం చేయండి. రైతులు న్యాయం చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. రోడ్డు మీదకి లక్షలాది, కోట్లాది మంది రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ని వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు.